నల్గొండ జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని జగదేవ్పూర్ క్రాస్ రోడ్ వద్ద గల ఇండియా 180M 26వ తేదీ మధ్యరాత్రి దొంగతనానికి గురి కావడం జరిగింది. తెల్లవారుజామున ఇండియా 180M సిబ్బంది ఏటీఎం లో డబ్బులు పెట్టేందుకు వచ్చి చూడక ఏటీఎం మిషన్ లేదని గజ్వేల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గజ్వేల్ పోలీసులు నిన్న రాత్రి అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా ఏటీఎం మిషన్ దొంగిలించారని ఒప్పుకున్నారు. ఏటీఎం మిషన్ దొంగిలించి మార్స్ ఇండియా కంపెనీ వెనకాల ఉన్న అడవిలో పగలగొట్టి అందులో ఉన్న 498,000 రూపాయలను సమానంగా పంచుకున్నారు. నిన్న సాయంత్రం సమయంలో నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుండి 475,000 రూపాయలు రికవరీ చేసుకుని నలుగురు నిందితులను రిమాండ్ కు తరలించిన గజ్వేల్ పోలీసులు ఏటీఎం తో సహా డబ్బు దొంగతనం అని చెప్పి మనకు కంప్లైంట్ రావడం జరిగింది. గజ్వేల్ టౌన్ కేసులో దానిలో ఉన్నటువంటి 498,000 రూపాయలు మరి ఏటీఎం మిషన్తో సహా ఎత్తుకుపోయిన చెప్పి కంప్లైంట్ మనకి దాని మీద గజ్వేల్ టౌన్ కేసులో మనం కేసు రిజిస్టర్ చేసుకొని అన్ని రెవెన్యూ ఇన్స్పెక్టర్ అట్లే మసూరి ఇన్స్పెక్టర్ తర్వాత సీసెస్ ఇన్స్పెక్టర్ నరసింహరావు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ తర్వాత రాజేష్ ఎస్ఐ తర్వాత మా సీసీటీవీస్ ఉన్నటువంటి టీమ్ ఏదో సముదాయం తర్వాత పరంధాములు మన గజ్వేల్ టౌన్ కేసు సంబంధించినటువంటి మా క్రైమ్ స్టాఫ్ ఏదో యాదగిరి సుభాష్ తర్వాత వెంకట్ గౌడ్ వీళ్ళందరూ కూడా టీములుగా ఏర్పాటు చేసి మనము ఈ నేరస్వ కోసం గణించడం జరిగింది. అయితే దీనిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అదే మాదిరిగా రాత్రి గస్తీ కూడా మనం గట్టిగా చేయడం జరిగింది. ఆ గస్తీలో భాగంగా ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4:00కి మన సిబ్బందికి ఒక ఆటో ఒక అనుమానాస్పదమైనటువంటి పరిస్థితిలో మనకు వచ్చింది. దాంట్లో 4 వ్యక్తులు ఉన్నారు. దాంట్లో సోదా చేస్తే గడపార తర్వాత ఐరన్ యొక్క వస్తువులు కటింగ్ ప్లేలు ఈ నైట్ హెచ్బి చేసేటువంటి ఆ వస్తువులు ఏవైతే దొరికినాయి మనకు ఆ 4 వాళ్ళు వాళ్ళ పేర్లు మరి ఇతర వారు అడిగితే వాళ్ళు సరైనటువంటి సమాధానం చెప్పకుంటే వాళ్ళని తీసుకొని పోలీసులు తీసుకోవడం తర్వాత ఇన్స్పెక్టర్ గారి ముందు ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళను ఇంటరాగేట్ చేస్తే మనకు ఈ జగదేవ్పూర్ రోడ్డు పోయినటువంటి ఈ ఏటీఎం సెంటర్లో దాని నౌతన కేసు సంబంధించిన కాకుండా వేరే కేసుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇద్దరు పంచాయతీలను వినిపించుకొని వాళ్ళ ముందర వాళ్ళ యొక్క ఒప్పుకోరు పంచనామా రాయడం జరిగింది. సో వాళ్ళు ఈ కేసును ఎలా చేశారు ఏంటనేది వాళ్ళు చాలా విశదీకరంగా చెప్పడం జరిగింది. వాళ్ళు వీళ్ళు వీటిలో ఒక 4 మన ఈరోజు పట్టుబడటంతో పాటుగా ఇంకొక వ్యక్తి కూడా వాళ్ళకు తోడైనాడు. వీళ్ళందరూ కలిసి ఈ గ్యాంగ్ ఏర్పడ్డారు. దీంట్లో ఈ బొమ్మ స్వామి అనేతను తర్వాత ఐలేష్ అనేతను